ఒక సినీ నటుడి మీద రెక్కిజారినటువంటి అక్కడ శాంతి భద్రత లోపించినే ఏం చెప్పట్ల హైదరాబాద్ లో రెక్కి జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఈనగరం రష్యాలో షూటింగ్ లో ఉండగా అక్కడ రెక్కి జరిగినా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం మునుగోడు ఎన్నికల్లో ఎంటర్టైన్మెంట్ కార్యక్రమం ప్రజాశాంతి పార్టీ కే పాల్ గారు రక్తి కట్టించాడు అది పవన్ కళ్యాణ్ గారికి నచ్చినట్టుంది ఈయన ఇప్పుడు ఇప్పటం వచ్చేసాడు ఇవాళ సేమ్ పరుగులు సేమ్ ఉరుకులు నేను ఎనకబడిపోయాను కే పాల్ కన్నా నేను కే పాల్ని దాటాలని ఏదో పెట్టుకున్నట్టు ఉన్నాడు ఆడావిడ ఆడావిడి 10:30 ఫ్లైట్ దిగాడు ఎయిర్పోర్ట్ నుంచి పరిగెత్తుకుంటూ ఎప్పటం వెళ్ళిపోయాడు పోలీసులు ఆగం సార్ 2 నిమిషాలు అంటే లే అని చెప్పి తోసుకుంటా పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు పాని పిచ్చిండని వదిలేశారు అక్కడికి వెళ్ళాడు అరుపులు కేకలు మట్టి తెస్తాడు రాళ్ళు తెస్తాడు అయిపోయింది షో మళ్ళీ 2 గంటలకల్లా ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయాడు బిజీ మాస్టర్ వీళ్ళంతా పొలిటికల్ టూరిస్టులు ఎక్కడ ఉంటారు హైదరాబాద్ ఉంటారు ఎప్పుడో గ్రామ సమస్య గురించి ఈయన వచ్చేసాడు అక్కడి నుంచి అడవుడు అడవుడిగా మునుగోళ్ళ పాల్ గారు అంటే కనీసం పోటీ చేశాడు ఒక నిర్ణయాత్మకమైనటువంటి పాత్ర పోషించడం ప్రతిపక్షాలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ తప్పు చేశాడు ఈ లబ్ధిదారులకి పెన్షన్లు ఇవ్వట్లేదు ఈ 10 మందికి వీళ్ళకి ఏం అర్హత లేదు లేకపోతే ఈ 100,000 మందికి ఇళ్ళ పట్టాలు ఇవ్వట్లేదు వీళ్ళకి ఏం అర్హత లేదు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మేనిఫెస్టో ఉన్నటువంటి అంశాలను తీసుకుని చదివి ఈ మేనిఫెస్టోలో ఈయన చెప్పినటువంటి కార్యక్రమం చేయటం లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఉండటానికి వీల్లేదు ఇటువంటి ఏమీ లేవు లేకపోతే స్కూల్స్కి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వటం లేదు లేకపోతే హాస్పిటల్లో వైద్యం చేయించుకునే వాళ్ళకి డబ్బులు ఇవ్వటం లేదు లేకపోతే మంచినీళ్ళ సమస్య ఉంది త్రాగునీరు సమస్య ఉంది రైతులకు పంటకు నీరు ఇవ్వటం లేదు లేకపోతే కల్తీ విత్తనాల సమస్య ఉంది లేకపోతే ఎరువులు దొరకని సమస్య ఉంది ఈ రాష్ట్రంలో ఎరువుల కోసం తొక్కేసి రాట్లే పలానా వాడు చనిపోయాడు ఇటువంటి ఏమీ లేవు నన్ను వైజాగ్లో నేను ఊరెక్కుతుంటే 1-5 గంటలు వైజాగ్ సిటీ ట్రాఫిక్ ఆపి డీసీపీ వచ్చి నువ్వు బండిలో కింద కూర్చొని నోరు మూసుకుని స్టేషన్కి వెళ్ళమన్నాడు నేను హీరోని సూపర్ స్టార్ని నన్ను ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆఫ్టర్ ఐఏఎస్ ఆఫీసర్ పోలీసుల మీద గౌరవం ఉంది ఆఫ్టర్ ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ వచ్చి మీరు బండిలో కూర్చోవాలని చెప్పాడు తప్పేంటి డీసీపీనా ఏసీపీనా 5 గంటల నుంచి ఊరేగుతున్నావు ట్రాఫిక్ అయిపోయింది ఇది వైజాగ్ మహానగరం నువ్వు బండిలో కూర్చుని నీ హోటల్కి వెళ్ళి పడుకోరా బాబు అని చెప్పి దాంట్లో తప్పే ఉంది నువ్వు ఏం పెట్టావు ట్విట్టర్లో మంత్రుల మీద దాడి చేసిన వాళ్ళు కనుక నువ్వు వదలకపోతే నేను పోలీస్ స్టేషన్ ముట్టడిస్తాను నువ్వు పెట్టావు ట్విట్టర్లో పోలీసు వాళ్ళు నువ్వు పోలీస్ స్టేషన్ రోడ్డు మీదకి వచ్చి కూర్చుంటే ఇబ్బంది ఉంటుంది అని చెప్పి హోటల్లో నిన్ను ఆపారు వెళ్తాకి వీల్లేదని చెప్పి అంతకుముందు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఉన్నాక ఎవరిని ఆపలేదా అప్పుడేమైంది ప్రజాస్వామ్యం పవన్ కళ్యాణ్కి ఇటువంటి పనికిరాని సమస్యలు మా ఇంటి ముందు ఎక్కి నా మీద గులకరా వేశారు వైజాగ్లో నన్ను హోటల్ నుంచి బయటకు రావద్దన్నారు నేను ఎప్పుడైనా వెళ్తా అంటే పోలీసు వాళ్ళు ఆగమన్నారు నేను కేఎఫ్ వాళ్ళగా పరిగెత్తుకుంటూ వెళ్ళాను ప్రజా సమస్యలు అంటే మీ ఇద్దరికి నువ్వు వైజాగ్ వెళ్ళి బాధుడే కార్యక్రమం ఏం చెప్పావు నిన్న 75 ఏళ్ళు సచ్చి నీ చంద్రబాబు డీజిల్ ఆయిల్ రేట్ ఎవడ పెంచాడు తెలియదా పెట్రోల్ రేట్ ఎవడ పెంచాడు తెలియదా నిత్యావసర సరుకుల వస్తువుల రేట్లు భారతదేశం అంతా ఒకే రేట్ ఉంటుంది కందిపప్పు ఆంధ్రప్రదేశ్లో ఒక రేటు హైదరాబాద్లో ఒక రేటు లేకపోతే బెంగళూరు కర్ణాటకలో ఒరిస్సాలో వేరు వేరు రేట్లు ఉంటాయా ట్రాన్స్పోర్టేషన్ తేడా ఉంటుంది వాటన్నిటిని గాలికి వదిలేసి మీకు సమస్యల మీద స్పందించేటువంటి అవకాశం లేకుండా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తే అంటే శిశుబాలుడు తప్పులు చేశాడు 100 నీ కూడా అయిపోయినాయి చంద్రబాబు నాయుడు గారు శ్రీకృష్ణుడు లెక్కెడతాకి విష్ణు చక్రం పెట్టుకుని వీడికి ఊడిపోయిన సైకిల్ చక్రం ఉంది దాంతో ఏం చేస్తాడు తుప్పటి ఊడిపోయిన సైకిల్ చక్రం ఉంది ఆ సైకిల్ చక్రంతో ఏం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారిని ఇటువంటి పనికి మాలినటువంటి కార్యక్రమాలు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక ప్రజా సమస్యల మీద వీళ్ళు స్పందించడానికి ఏమీ లేకుండా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి దొంగ నాటకాలు డ్రామాలు ఆడుతూ ప్రజా సమస్యలు కాకుండా వాళ్ళ వ్యక్తిగత సమస్యలను తీసుకొచ్చి మాకేదో జరిగిపోయింది మమ్మల్ని ఏదో చేయాలనుకుంటున్నారని చెప్పి సింపతి పొంది ఏదో
రాజకీయంగా బతకాలనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి వంద తప్పులు అయిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి గారి మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించేద్దాం ప్రజలు చూస్తున్నారని చెబుతున్నారు వీళ్ళిద్దరు. మరి వీళ్ళు కలవటం ఎందుకు? వీళ్ళతో కలవటం దేనికి? ఇంకా దారిని పోయేవాడిని కానీ నూరా నూరా నాన్న కోటం కడదా అని చెప్పి అడుక్కోవటం ఎందుకు? బిచ్చగాళ్ళలాగా రోడ్డు మీద నుంచుని ప్రజా సమస్యల మీద పోరాడటానికి ప్రతిపక్షాలకు ఉన్నదే ఏ రకమైనటువంటి అస్త్రం లేక ఇటువంటి పనికి మాలినటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటం గ్రామంలో కూడా ఆర్ఎన్బి రోడ్డు విస్తారంలో ఎవరి స్థలంలోకి కూడా వెళ్ళి గోడలు కానీ ఇళ్ళు కానీ పడగొట్టలేదు. ఎక్కడ ఉన్నటువంటి రోడ్డు ఇప్పుడు ఇప్పటం గ్రామం 600 ఓటింగ్ ఎంత ఉందని చెబుతున్నారు. లేదా 1600 ఓటింగ్ అంటే ఆ ఊరు తర్వాత ఊళ్ళకి ఎట్టెళ్తారు? మద్రాసు కలకత్తా హైవే చాలా గ్రామాల మధ్యలోంచి వెళ్తుంది. అక్కడ ఎందుకు 250 అడుగుల రోడ్డు? మా గ్రామంలో ఎందుకు వేస్తున్నారు? మా గ్రామం 1000 ఓట్లే ఉన్నాయి, 1000 మంది జనాభా ఉన్నారు. మీరు మా గ్రామంలో రోడ్డు వైండింగ్ ఎందుకు చేస్తున్నారంటే ఆ గ్రామం కోసం చేస్తారు రోడ్డు వైండింగ్. మద్రాసు నుంచి కలకత్తా వెళ్ళేటువంటి జాతీయ రహదారి కాబట్టి ఆ రహదారి పొడుగున ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా రోడ్డు విస్తరణ పనులు జరుగుతాయి. ఆ మాత్రం జ్ఞానం కూడా లేదా నీకు? అన్ని పనికి మాలిన మాటలు ఏదోటి సొల్లు కబుర్లు చెప్పి ఒక 11 ఇంటికి ఫ్లైట్ ఎక్కడం, ఇక్కడ 11:30కో 11:45కో స్పెషల్ ఫ్లైట్ దిగటం, 2 గంటలు అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి ఏయో 4 డామ్ డాస్క్ కబుర్లు చెప్పటం, మళ్ళీ ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయి షూటింగ్ చేసుకోవటం, ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరినీ రెచ్చగొడతాం, ఇటువంటి కార్యక్రమాలకు తప్పించి రెండు కూడా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎందుకు పనికి వచ్చేటువంటి కార్యక్రమాలు చేయట్లేదు? ఎప్పటం గ్రామంలో ఉన్నటువంటి ప్రజానికం కూడా 190 మంది మా గ్రామం రోడ్డు వైండింగ్ చేసి మా గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేస్తే బాగుంటుంది అన్నటువంటి ఆకాంక్ష ఇస్తారు. అక్కడ ఉన్నట్లో రెడ్లు ఉన్నారు, కమ్మాళ్ళు ఉన్నారు, కాపులు ఉన్నారు, అన్ని కులాలు ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, అందరూ పోయినాయి. ఒక రోడ్లో మొత్తం ఒకే కులం ఉంటుందా? విస్తరించిన రోడ్లో పవన్ కళ్యాణ్ పార్టీ వాళ్ళే ఉంటారా? ఎవడో పొలం 10 ఎకరాలు 15 ఎకరాలు ఇద్దరు ముగ్గురు వచ్చి ఉంటారు ఈయనకి. వాళ్ళిద్దరు కోసం ఆ ఊరంతా పగలు కొట్టేస్తారా? ఏమిటి రాజకీయంగా దిగజారిపోయి వాళ్ళిద్దరికి కూడా రాజకీయంగా నడుపుకునేటువంటి పరిస్థితి లేక ఇటువంటి దిగజారుడు కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రజలు గమనించి ఇద్దరికీ కూడా మూతి పళ్ళు రాలేదట్టు మళ్ళీ 2024లో తీర్పు ఇస్తారు, ఇవ్వాలని చెప్పి కోరుతున్నా. మహాత్మా గాంధీ కన్నా వైఎస్ఆర్ గొప్ప పవన్ కళ్యాణ్ అధికారంలో వండి ప్రైమ్ మినిస్టర్ అవుతాడు. ఇటుకుల ప్యాలెస్ హైవే ఎట్టాకి పవన్ కళ్యాణ్ రాజకీయ చెప్తున్నా హైవే ఎవడేస్తాడు? కేంద్ర ప్రభుత్వం వేస్తుంది, ప్రైమ్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో నడుస్తాయి. అంటే ఇడుపుల బయలు హైవే వేయాలని నేను ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి? ఈయన కేఏ పాల్ గారు పోటీ పడుతున్నారా ప్రైమ్ మినిస్టర్ పదవి కోసం? ఒకరు ప్రతిపక్ష నాయకుడు, ఒకడేమో ప్రధానమంత్రి అవుదాం అనుకున్నారు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కేఏ పాల్ ఇడుపుల బయలుంచి హైవే వేస్తాడు, ప్రధానమంత్రి అవుతాడు మనకు తెలియదు. ఆయన ఆయన జనసేన పార్టీ ప్రధానమంత్రి అయినాక ఆయనకు 300 పార్లమెంట్ సీట్లు వచ్చినా తప్పకుండా ఇడుపులపాయలో కాదు గుడివాడలో కూడా వేసుకోమనండి.